ఎస్ ఈరోజు అయితే నాని గారు ఫ్యాన్స్ మీట్ అయితే పెట్టారు. మొత్తం ప్రతి ఒక్క అభిమానితో ఈరోజు నాని గారు ఫోటో కూడా దిగబోతున్నారు. అభిమానులు ఇక్కడికి రావటమే కాదు, వాళ్ళకి ఒక మంచి రుచికరమైన భోజనం కూడా ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం నానిగారిని ఫోటోషూట్తో పెట్టం. అదేవిధంగా వచ్చిన ఫ్యాన్స్ ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేసి నానిగారు ప్రతి సంవత్సరం వాళ్ళ ఫ్యాన్స్కి అయితే సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారు. కొంతమంది అభిమానులు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి ఏంటి ఈరోజు ఎలా జరిగింది, ఏంటి నానిగారితో ఫోటో దిగారా లేదా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. కర్ణాటక సైడ్ నుండి వచ్చాము ఇక్కడికి. నాని అన్న డైహార్డ్ ఫ్యాన్ని, నేను మా తమ్ముడు ఇద్దరు వచ్చాను ఇక్కడికి. పిచ్చకలాడిగా మస్తు ఎంజాయ్ చేసినాము. రాయచూరు అంటే కర్ణాటక నుంచి వచ్చారా మీరు? నుంచి కర్ణాటక నుంచి వచ్చాను. మాది కన్నడ స్టేట్ అన్న, అక్కడ ఎవరు తెలుగు స్టేట్ వాళ్ళకు ఫ్యాన్స్ అంతగా ఉంటారన్న. నాకు డైహార్డ్ ఫ్యాన్ నాని అంటే అంత పిచ్చి అన్న. వచ్చినాం నేను నా తమ్ముడు ఇద్దరే వచ్చినాం అక్కడ నుంచి. భోజనం వచ్చిన చాలా ఎంజాయింగ్ ఉందన్న, చాలా కష్టపడ్డామన్న ఫోటో దిగడానికి కూడా. ఫోటో దిగారా? ఫోటో దిగానమ్మా. దసరా సినిమా రాబోతుంది, మీకు ఏం నచ్చింది సాంగ్స్? అన్న ధూమ్ధామ్ దసరా ఒకటి ఇక్కడ రిలీజ్ అయి ఉందన్న, ఇంకా గ్లిమ్స్ రాలే, గ్లిమ్స్ అంతే వచ్చింది, ఇంకా టీజర్ అవ్వాలి, ట్రైలర్ రావాలి, ఆ తర్వాత చెప్తామన్న. ఏమండి బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న, అంతే ఇంకేం లేదు. నాని అన్న మాత్రం పిచ్చ క్లారిటీగా కొట్టుంటారన్న, అంతే. నానితో ఫోటో దిగడానికి ఈరోజు పెద్ద ఎత్తున లేడీ ఫ్యాన్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఇక్కడ నాని గారితో ఫోటో దిగిన తర్వాత మంచి భోజనం అయితే ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళని అడుగుదాం ఈరోజు ఎలా జరిగింది, ఏంటనేది. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ నుంచి వచ్చాము. దిగారా, ఫోటో దిగారా? ఫోటో దిగాము, చాలా బాగా అనిపించింది. దగ్గర నుంచి చూసారు కదా, పక్కన కూర్చొని ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది, ఎందుకంటే డ్రీమ్ కేమ్ ట్రూ అన్నమాట. చాలా ఫేవరెట్ హీరో అన్నమాట. వచ్చి చూసే చాలా ఎంజాయ్ అనిపించింది. కూర్చున్నారు కదా, ఏం చెప్పారు? అర్థం కాలేదు. ఏం చెప్పారు? సార్ యు ఆర్ మై ఇన్స్పిరేషన్ అని చెప్పాను. ఓ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారు. అర్థం కాలేదు. ఎప్పటి నుంచి ఫోటో దిగుదాం అనుకుంటున్నాను? చాలా, ఇది సెకండ్ టైం నాకు. ఆల్రెడీ నేను శ్యామ్ శంకర్ ఈవెంట్కి దిగాను చాలా సంవత్సరాల నుంచి. నేను చిన్నప్పటి నుంచి ఇష్టం చాలా. దసరాతో వస్తున్నాడు, సాంగ్స్ ఏం బాగున్నాయి ఇప్పటికి, మీకు నచ్చిన సాంగ్? ఇప్పుడే వేసారు కదా సాంగ్ ధూమ్ధామ్ అని, అది సూపర్ ఉంది సాంగ్ బీట్స్ తో. ఏం ఇష్టం బాగా? న్యాచురల్ స్టార్, అతనికి అంత అవసరం లేదు, ఎలా ఉన్నా రాక్ చేశాడని తెలుసు. సో సూపర్. అసలు గట్కేశ్వర్ నుంచి వచ్చాను. అనిపిస్తుంది నానిగారితో ఫోటో దిగటం? చాలా హ్యాపీగా ఉంది, ఒక కళలాగా అనిపించింది నిజంగా. నానిగారితో కూడా నేను అలానే చెప్పాను, సార్ మిమ్మల్ని కలుస్తానని నేను అనుకోలేదు, ఫస్ట్ టైం కలిసాను, నాకు కళలాగా ఉంది సార్ అని చెప్పాను. అభిమాన హీరోయిన్ అంత దగ్గర నుంచి పక్కనే కూర్చొని చూశారు కదా, ఎలా అనిపించింది? చాలా హ్యాపీ ఉందండి, రియల్ గా ఒక డ్రీమ్ లాగానే ఉంది నాకైతే. ఇంకా కలుస్తానో లేదో అనుకున్నాను, బట్ కలిసా, చాలా హ్యాపీగా ఉంది. నాని సినిమాలో ఏ సినిమా అంటే బాగా ఇష్టం మీకు? విన్నుకోరి చాలా ఇష్టం. ఇది ఇప్పుడు ఈరోజు సాంగ్స్ కూడా ధూమ్ధామ్ సాంగ్ కూడా ఎలా అనిపించింది? చాలా బాగుందండి, చాలా బాగుంది. నానిని నేచురల్ స్టార్ అంటారు, నానిని నేచురల్ స్టార్ అంటారు కదా, ఈరోజు నాని లుక్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అసలు నిజంగా నేచురల్ స్టార్ అంటే ఎలా ఉండాలో అలా ఉన్నారు, చాలా బాగుంది. దగ్గర నుంచి చూస్తారు డిగ్లామర్ పర్లేదు, బాగున్నారు, చాలా బాగున్నారు. అసలు చూస్తున్నారు కదా నాని ఫోటోషూట్కి అయితే ఈరోజు పెద్ద ఎత్తున మహిళా ప్రేక్షకులు కావచ్చు, మహిళా అభిమానులు కావచ్చు తరలి వచ్చారు. నాని గారితో ఫోటో దిగి ఈరోజు మనకు చూపిస్తున్నారు ఇక్కడ. ఈ సెకండ్ టైం యా చూశారు కదా, ఇక్కడ చాలా మంది ఈగర్లీ నాని కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే వీళ్ళందరూ నానిగారు కూడా కలిసి నానిగారితో ఫోటో దిగి నానిగారితో కూడా వాళ్ళు పర్సనల్గా కొంత షేర్ చేసుకోవడం కూడా జరిగింది. మంచి భోజనం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది మహిళా ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. బాగుంది అంటే నాకు బలబల మగోడే సినిమా ఇష్టం, నానిది. ఈ సాంగ్ కూడా బాగుంది. దగ్గర నుంచి చూసారు కదా, నేచురల్ స్టార్ అంటారు కదా, ఆ లుక్ చూసిన తర్వాత మీకు ఏమండి? న్యాచురల్ గానే అనిపిస్తుంది. యాక్చువల్లీ నాని అంటే నా న్యాచురల్, తన స్మైల్ నాకు చాలా ఇష్టం. బాగా ఫెమిలియర్ గా అనిపిస్తాడు, అంటే అలా కాకుండా. సెకండ్ నేను ఫోర్త్ టైం సార్ ఇది మీటప్. ఇంతమంది ఫ్యాన్స్ వచ్చారు కదా, ఇంతమందిలో చాలా తక్కువ మందికి ఆ ఫోటోలు కూడా దక్కాయి, అందులో మీరు ఒకళ్ళు, ఎలా అనిపించింది? లేదు సార్, మొత్తం అలా డిసప్పాయింట్మెంట్ ఏమి ఉండదు, అందరికి లాస్ట్ పర్సన్ వరకు అందరికి వస్తాయి ఫోటోస్. పేషెన్స్ గా అందరికి మంచిగా పిక్సిస్తారు. నానిగారు చూశారు కదా, ఒక పేషెన్సీగా అందరికి ప్రతి వచ్చిన ప్రతి ఒక్క అభిమాని ఫోటో ఇచ్చే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని కూడా చెప్పారు. ఎలా అనిపిస్తుంది అభిమానుల కోసం నానిగారు ఈరోజు మొత్తం టైం స్పెండ్ చేయటం? తను కూడా ఈ స్టేజ్ నుంచి అక్కడికి వెళ్ళిన వాడే కదా, సో తనకి తెలుసు కదా ఫ్యాన్స్ ఎలా ఉంటారు, ఎలా ఫీల్ అవుతారు అని చెప్పి. సో అలా ఒక హీరో అనిపించారు, మన పక్కింటి అబ్బాయి అలా ఎలా ఉంటారు అలాగే అనిపిస్తుంది.
అవును నాని గారు చాలా ఆప్యాయంగా డౌన్ టు ఎర్త్ పర్సన్ లాగే అనిపిస్తుంది. డౌన్ టు ఎర్త్ పర్సన్ లాగే అనిపిస్తారు నాకు. ఆయన సినిమాలలో అష్టాచమ్మ అండ్ నిన్ను కోరి అంటే చాలా ఇష్టం. అండ్ మై ఫాదర్ ఈస్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఆయనే ఇంట్రాక్ట్ అయ్యారు, నాకు ఏం మాట్లాడాలో అర్థం అవ్వలేదు. సో హిస్ సో హంబుల్ అండ్ డౌన్ టు ఎర్త్. లోపు చెవిలో ఏం చెప్పారు నాని గారికి? ఏం చెప్పలేదు, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి వచ్చేసాను. అంత టైం లేదు, అక్కడ చాలా మంది 1 మినిట్ ఉంచుతున్నారు కదా, ఇంకొంచెం సేపు ఉంటే కొంచెం ఇంటరాక్ట్ అవ్వడానికి, కానీ అందరితో ఇంటరాక్ట్ అవ్వాలి కదా. సో ఇట్స్ ఓకే. హ్యాపీ మూమెంట్ ఏంటంటే ఇసలు లాస్ట్ టైం అనుకోకుండా బ్లాక్ కేస్కి వెళ్ళాను, సేమ్ పించ్ చెప్పాను. సేమ్ ఈసారి కూడా చెప్పాను, మళ్ళీ సేమ్ పించ్ చెప్పాను. తను కూడా కొంచెం చేకండి ఇచ్చాడు. దసరా సినిమా రాబోతుంది, సాంగ్స్ కానీ ఇవన్నీ మీకు ఎలా అనిపించింది? నాని దసరాలో నాని గారి లుక్ ఎప్పుడు నాని నా అంటే నార్మల్గా ఉంటుంది, అయితే కొంచెం మాస్ లుక్ చూడాలి ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం ఈ లుక్లో కొంచెం చూడాలి, వెయిట్ చేస్తున్నాం. నాని కింద బిగ్ ఫ్యాన్ అంటే మీరు ఏం చెప్తారు ఒక మాటలో? నాని గురించి ఒక మాటలో చెప్పండి. నాని మై ఫస్ట్ క్రష్, నాచురల్ స్టార్, ఐ లవ్ హిస్ స్మైల్. నాచురల్ స్టార్, లవబుల్ స్టార్, డౌన్ టు ఎర్త్ అండ్ హంబుల్. I love his smile and his acting too. Last time dan dimple system na smile ante enta like enta shape aina koncham hopic ga patience ga undi manchiga pics isthadu anamata, evan disappoint cheyakunda. లాస్ట్ టైం డిసప్పాయింట్ అయ్యాం కొంచెం, ఇవ్వడేమో అని చెప్పి. బట్ అలా కాదు, లాస్ట్ మినిట్ వరకు ఉండి అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యాం. అప్పుడు లాస్ట్ టైం ఇద్దరం వెళ్ళాం. నానిగారి వేరే అభిమానులు అయితే ఉన్నారు, అయితే నానిగారి గురించి మనకు తెలియని మరిన్ని కొన్ని విషయాలు మనతో పంచుకోవడానికి వాళ్ళ అభిమానులు అయితే ఉన్నారు. చెప్పండి ఫస్ట్ మీతో నానిగారి డైలాగ్ ఒకసారి మా చెప్పగలరు. భలే భలే మగడవై మూవీలో సీన్ ఉంటుంది కదా సార్, ఒకటి ఫంక్షన్లో ఒక సీన్ ఒకటి ఉంటుంది కదా, అంటే నాని కొంచెం ఇట్లా మత్మరపు అలా ఉంటుంది కదా, అక్కడ ఒక సీన్లో ఒక ఫుడ్ పంచుకుంటారు కదా, ఫుడ్ అది పంచుకోరు ఇక్కడ ఉంటుంది కదా, ఒక జిలేబీ నాకు ఒక జిలేబీ నీకు. సో మీరు డైలాగ్ అన్ని పక్కన పెడితే మీ ఇద్దట్లో ఒకరికి నాని గారు ఒకరికే ఫోటో వేస్తాను, మీ ఇద్దరు ఎవరు వెళ్తారు? తనకే పంపిస్తాను సార్, నేను వెళ్తాను సార్, అక్కకైనా పంపిస్తాను. అక్క ఇంకా చాలా పెద్ద ఫ్యాన్. మేమిద్దరం కాస్త నేతి వాళ్ళతోనే పంపిస్తాను, ఎందుకంటే మేము ఆల్రెడీ చూసేసి ఉన్నాము. వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు, వాళ్ళు దే టు ఆర్ సో ఎక్సైటెడ్ అన్నమాట. ఛాన్స్ ఇవ్వాలి కదా, సో వేరే వాళ్ళే పంపిస్తారు. సో ఎక్సైటెడ్, వెరీ హ్యాపీ అన్న. ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చానన్నాం, ప్రభాసన్ ఊరు మొగల్తూరు. ఇక్కడ బౌన్సర్లో చేసుకుంటున్నా కానీ నాని అన్న ఫ్యాన్స్గా ఎవరం కూడా ఫ్యాన్ బౌన్సర్లను వ్యతిరేకించకుండా అతని మీద ఉన్న అభిమానంతో ఎంత దూరం నుండి అయినా సరే వివిధ స్టేట్ల నుండి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కర్ణాటక నుండి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కేరళ నుండి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరితో ఫోటో గురించి అని చెప్పాను, వచ్చాం మేము అందరం ఫ్యాన్స్ అండి అన్న. దిగానన్న ఫోటో అన్న, నాని అన్న దగ్గరికి 3 సార్లు వచ్చాను, 3 సార్లు దిగాను. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. Please subscribe to 70 mm. Hi guys, this is Ramya Pasupuleti. Please subscribe to Telugu 70 mm. Hi, this is Parasuram. Please subscribe to 70 mm Telugu. Thank you. Hi everybody, nenu mee Pujita Ponnada. Please subscribe to Telugu 70 mm channel. Hi, this is Avinash. Please do subscribe Telugu 70 mm. Please subscribe to Telugu 70 mm.